ఓ బీర్ బాటిల్ను ఓ వ్యక్తి 4 కోట్లు పెట్టికొన్నాడు. ఎందుకంటే దానికి 140 ఏళ్ల చరిత్ర ఉంది. 1852లో దానిని తయారు చేసినట్టు తెలుస్తుంది. దాంతో దానిని వేలమొయ్యగా చాలామంది కొనడానికి ఎగబడ్డారు. ఎట్టకేలకు ఓ వ్యక్తి 4 కోట్లిచ్చి కొనుగోలు చేశాడు. మద్య విక్రయాల్లో వైన్, షాంపెయిన్కు ఒక ప్రత్యేకత ఉంది. అవి మాత్రమే అత్యంత ఖరీదైన రకాలని మద్యం తాగేవారిలో, తాగని వారిలో కూడా ఒక సాధారణ నమ్మకం. కాని ఇది నిజం కాదు. ఖరీదైన బీర్లు కూడా ఉన్నాయి. ఓ బీర్ బాటిల్ ఏకంగా 1 కోటి పలికింది. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆల్ సోప్స్ ఆర్కిటిక్ ఆలే అని పిలువబడే 140 ఏళ్ల నాటి బీర్ బాటిల్ 4.5 కోట్ల ధరకు సేల్ అయింది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆలేగా మారింది. ఇంత పెట్టి కొనడానికి ఆ బీర్కు ఒక ప్రత్యేకత ఉంది. బీర్ బాటిల్ చరిత్రాత్మకమైంది. 2007లో ఒక్లహోమా అనే వ్యక్తి 23,000 ఈ బాటిల్ను దక్కించుకున్నాడు. దాంతోపాటు ఈ బాటిల్ తనకు 1919లో వచ్చిందని తెలుపుతూ పెర్సీ జి బోల్స్టర్ సంతకం చేసి ఇచ్చిన ఓ నోటు కూడా ఒక్లహోమాకిచ్చారు. 1852లో ఓ యాత్ర కోసం ప్రత్యేకంగా ఈ బీర్ను తయారు చేశారని ఆ నోట్లో పేర్కొన్నారు. ఆ నోటుతోనే కొనుగోలుదారుడు దాని ప్రత్యేకతను తెలుసుకున్నాడు. సర్ జాన్ ఫ్రాంక్లిన్, అతని సిబ్బంది కోసం వెతుకుతున్న సమయంలో సర్ ఎడ్వర్డ్ బెల్చర్ 1852లో ఆర్కిటిక్కు తీసుకెళ్లిన క్యాష్లో ఈ బీర్ భాగమని ఓక్లహోమ్ వెంటనే గ్రహించాడు. అందుకే ఆ బీర్ను ఆర్కిటిక్ వాతావరణానికి అనుగుణంగా తయారు చేశారు. అందులో ఉన్న అధిక ఆల్కహాల్ కంటెంట్ బీర్ను గడ్డకట్టకుండా చేస్తుంది. ఇంత ప్రత్యేకత ఉన్న బీర్ బాటిల్ను విక్రయంలో పెట్టగా బాటిల్ కోసం 157కు పైగా బిడ్లు దాఖలయ్యాయి. చివరికి 4.5 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే ఇంత ప్రత్యేకంగల ఈ బాటిల్ను కొనుగోలు చేసిన వ్యక్తి పగలగొట్టాడా, అలాగే ఉంచాడా అనేది తెలియలేదు.